ఎంత దూరం పరిగెడతావి? రేయ్, నీకేన పిచ్చి పట్టిందా? అసలు నావేంటి నువ్వు పడుతున్నా? చేతిలో కత్తి ఏంటి? నన్ను చంపేంత తప్పు నేనేం చేశానురా? ఏం చేసావో నీకు తెలియదు. తెలియదు? తెలియదే. తెలియదు. మీకు మా మీద ఇష్టం ఉండ కానీ మమ్మల్ని కుక్కపిల్ల తిప్పించుకొని మా అంతట మేమే వచ్చి మీకు ఎలా చెప్పేంత వరకు మీరు నోరు ఊపరనే విషయం మీకు తెలుసు. కానీ మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నీ తిట్లు తింటామో అండ్ పాటలు పడతామో అండ్ కట్లు కట్టించుకుంటామో మాత్రం మీకు తెలియదు. లవ్ చేయడం మొదలుపెట్టాక ఏంటి లవ్ చేయడం మొదలుపెట్టాక పొద్దులేసిన దగ్గర నుంచి పడుకునే వరకు లవ్ యూలు హగ్ యూలు కిస్ యూలు మిస్ అని ఎన్నిసార్లు మాత్రం చెప్పించుకుంటారో మీకు తెలుసు. కానీ మేము కరెంట్ ఉన్నా క్యాండిల్ వెలిగించుకుంటున్నామన్న సంగతి మాత్రం మీకు తెలియదు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం అంటే ఆకు ఒక నెల అంత సింపుల్ కాదు. ఊంచిపోయడానికి అర నిమిషం లేట్ అయినా ఆరు కాలాల పాటు అతుకుపోయి అయస్కాంతం లాంటిది. అయినా తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిలందరూ తన లవర్ కోసం కష్టమైన ఇష్టంగా భావించి ఇన్ని పాటలు పడుతుంటే అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఆకలి వేస్తే హెలిం, దాహం వేస్తే కూలింగ్, చల్లదనం కోసం ఐస్ క్రీమ్, బోర్ కొడితే సినిమా, బీర్ కొడితే మా కర్మ. ఇవన్నీ కాకుండా మెసేజ్లు, మిస్డ్ కాల్స్, వాట్సాప్లు, ఫేస్బుక్లు, పోస్టులు, కామెంట్లు, లైక్లు. ఆ లైక్ గురించి మాట్లాడడానికే వచ్చా. ఏమే మీరు ఈ అని ఎగిరించుకున్న ఫోటో దిగి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే దాన్ని కామెంట్ పెట్టకపోయినా లైక్ కొట్టకపోయినా మీరు రుచికుపడతారు? మేము ప్రపంచంలోనే చెత్తని తలంచమని మోడీ ప్రయత్నం మద్దతు పలుతూ స్వచ్ఛ భారత్ పిక్ని పోస్ట్ చేస్తే ఎందుకే లైక్ కొట్టలేదు? వీడంటే దీనికే కత్తి తీసుకొచ్చి మరీ బెదిరిస్తున్నాను అనుకుంటావా? కొన్ని మంచి పనులు చెడుగానే కనిపిస్తాయి. అవి అర్థం చేసుకుంటే మనం బాగుంటాం, మన సమాజం బాగుంటుంది. ఏయ్, మీ స్వార్థం కోసం పనిచేయకండి, సమాజం కోసం పనిచేయండి. హలో, ఏంటి ఏమండి, ఏ ప్రాబ్లం? లేదండి, స్వచ్ఛ భారత్ గురించి చర్చించుకుంటున్నాం. స్వచ్ఛ భారత? చూడు బ్రదర్, సాటి మగాడు సాక్షాత్ భారత ప్రధాని మోడీ గారే స్వచ్ఛ భారత్ కోసం రోడ్ల మీదకి వచ్చి ఊడుస్తున్నారంటే ఇంట్లో ఉన్న లేడీలు అందరూ ఏం చేస్తున్నారని అడుగుతున్నా అధ్యక్ష. ఓహో, అందుకే నీ సమీక్ష. జిలాంటాడలందరి మీద నా కక్ష, అందుకే నేను హట్ అయ్యాను.